అదే ఓవైసీ కార్ స్టీరింగ్ కథ చెప్పి వెళ్ళిన అమిత్ షా, కేసీఆర్ కార్ స్టీరింగ్ ఓవైపీ చేతిలో ఉందంటూ అమిత్ షా ఖమ్మం జిల్లాకు వచ్చి పాత కథ వినిపించి వెళ్లారు. మూడు సార్లు వాయిదా పడిన తర్వాత ఖమ్మంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కానీ అసలు హైప్ లేకుండా సాదా సీదాగా నిర్వహించేశారు. పార్టీలో చేరికల్లో పేలిపోయేంత జన సమీకరణ లేదు. పోనీ తెలంగాణలో బీజేపీ ఏం చేస్తుందో చెప్పి ఓట్లు అడిగే ప్రయత్నం చేశారా అంటే అది లేదు. ఎప్పుడు చేసే విమర్శలను కేసీఆర్ పై చేసి వెళ్ళిపోయారు. రైతు ఘోష అని పేరు పెట్టారు, కానీ తాము వస్తే రైతులకు ఫలానా ఏమి చేస్తామని చెప్పలేకపోయారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. గ్రేస్ బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలే. కాంగ్రెస్ సోనియా కుటుంబం కోసం పనిచేస్తుంటే బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తుందని విమర్శించారు. కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉంది, ఓవైసీతో కలిసి తెలంగాణ పోరాట యోధులను విమర్శించారని, తెలంగాణ అమరుల కలను బీఆర్ఎస్ నాశనం చేసిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీని ఓడిపోతుంది, తెలంగాణలో త్వరలోనే కమలం వికసిస్తుందని చెప్పుకొచ్చారు.